మీకు ఎప్పుడైనా ఏదైనా విషయాలను ఒకే అంకెల వరుసలో చూస్తున్నామని అనిపించిందా? ఇది ఎల్లప్పుడూ జరిగే విషయం ఏం కాదు. ఒకే వరుసలో ఒకే అంకెలను చూడటం అంటే ఏంటో తెలుసుకోండి. ఒకే వరుసలో అంకెలను మళ్ళీ మళ్ళీ చూడటం వాటి వెనక అర్థం తెలుసుకొని మీరు హతాశులవుతారు. ఈ అంకె పదే పదే పునరావృతం అవుతుందంటే మీరు సరైన దారిలో ఉన్నట్టు. ఈ అంకెలతో ఉన్న సంఖ్య అర్థం మీ వద్ద సానుకూల శక్తి మరియు ఫలితాలనిచ్చే నిర్ణయాలు ఉన్నట్టు. ఈ అంకెను చూస్తే మీరు జీవితంలో అనేక అడ్డంకులు ఎదుర్కోబోతున్నారని, మీపై మీకు నమ్మకం, మీ నైపుణ్యాలపై అవగాహన మిమ్మల్ని ఈ సమస్యల నుండి బయటపడేస్తాయి. ఇది చాలా శక్తివంతమైన అంకె, ప్రకృతిని సూచిస్తుంది. ఈ అంకెను పదే పదే చూస్తున్నారంటే మీలోని చెడు శక్తి నుంచి, నష్టాలు కలిగించే శక్తుల నుంచి మీ రక్షణ మీరే చేసుకోగలరు అని. ఈ అంకెల అర్థం మీరు అనేక వనరులను సమకూరుస్తున్నారని. మీకు ఆర్థిక లేదా భావోద్వేగ సమస్యలుంటే మీకు ఇక నుంచి లాభదాయక సమయం రాబోతుందని అర్థం. ఈ అంకె అర్థం ఉన్న చోటనే ఉండిపోయే నిరాశాజనక స్థితి మీ జీవితానికి ముందు వెళ్లే శక్తి ఇవ్వబడుతుందని అర్థం. అద్భుత విషయాలు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి. ఈ అంకె రాక్షస శక్తులకి, ప్రభావానికి గుర్తు. అన్ని చోట్ల ఈ అంకెల సంఖ్య చూస్తున్నట్లయితే మీకు దుష్ట ప్రభావం ఏదో జరగబోతుందని అర్థం. కానీ ఇది సాధారణ హెచ్చరికగా కూడా అనుకోవచ్చు. అనగా మీరు మీలోని నిరాశాజనక శక్తి ప్రభావానికి లోనవుతారు కాబట్టి కొంత సమయం విశ్రాంతి తీసుకోండి అని అర్థం. ఈ అంకెల సంఖ్య చూడటం అంటే మీలో సానుకూల శక్తులు, అవకాశాలకు శకునం లాంటిది, అభివృద్ధి, సానుభూతి వంటి విషయాలు మీకు దగ్గరలోనే ఉంటాయి. అందుకని వాటిని అందిపుచ్చుకోండి. ఈ అంకెల వరుసను చూడటం అరుదైన విశ్వంలో రహస్య శక్తులకు అనుసంధానం అనేది. ఇది అంతరిక్ష శక్తులు, ఉపశమనం వంటి వాటిని సూచిస్తుంది. 9 అంకెలలో చివరిది అనగా జీవితంలో ఒక అధ్యాయం ముగిసి మరొకటి ప్రారంభమైనట్టు. మీ మార్గాన్ని వదలకుండా జ్ఞానంతో సాగిపోతే పైన చెప్పిన కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ అంకె ముఖ్య పాఠాలు నేర్చుకుంటారంటాని గుర్తు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.